నీ మేకస వచ్చింద్రా ఓయ్ కృష్ణమూర్తి బయటికి రావాయా కోర్టుగా సార్ మీ ఇంటికి ఎవరన్నా నాయకుడికి పుట్టినరోజని కేసులు కొట్టేసినట్టున్నారు అదేం కాదయ్యా నిన్ను వెతుక్కుంటూ నీ కొడుకు ఫారెన్ నుంచి వచ్చాడు నా కొడుక కొడుకు ఎక్కడ ఉన్నాడు అది మాత్రమే కాదయ్యా నువ్వు దొబ్బేసిన డబ్బు అంతా అందరికి సెటిల్ చేసేసాడు వీళ్ళిద్దరిలో ఎవరు నా కొడుకై ఉంటాడు చూడటానికి హీరోలా ఉన్నాడు ఈడే నా కొడుకై ఉంటాడు మామా అయ్యో 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 నేను కన్న కొడక నా కొడక ఎంత పెద్దోడు అయిపోయారా ఇంగ్లీష్ పిక్చర్ లో కూడా ఓకే సినిమా ఇన్ని కిసులు ఉన్నాయా తెగ పెట్టేస్తున్నావు ఛే నా స్టేటస్ లుక్ లేటెస్ట్ ఫ్యాషన్ చూసాక కూడా నన్ను నీ కొడుకని ఎలా అనుకున్నావయ్యా నాన్న ఇంకొకసారి పిలు నాన్న నాన్న అన్ని టచ్ చేసినప్పుడే తెలుసు వాడు నా బయట కాదని నాన్న ఒకే ఒక్క నిన్ను చూస్తుంటే నన్ను నేను చిన్నప్పుడు చూసుకున్నట్టుంది నాన్న అంటే వీడు ఓల్డ్ అయితే నీ అంత బ్యాడ్ గా ఉంటాడా వీరా నాన్న నెగతాలు చేసావో చంపేస్తాను ఈ గబ్బు నీ అబ్బట్రా వీడంతేనా నురా వెళ్దాం ఇదేరా ఏట్రా కొడక ఈ నేలుగా నీకు నాన్నను చూడాలని అనిపించలేదా హలో ఇది వాడు నిన్ను అడగాల్సిన ప్రశ్న అయ్యా ఎరా నాన్న నన్ను సేల్ చేసావు కదా ఆ డబ్బుతో డెవలప్ అయ్యావా గాంధీనగర్ లో ఫ్లాట్ కొన్నావా భీమిలో బీచ్ హౌస్ కొన్నావా ఇన్కమ్ టాక్స్ కట్టావా కారు బంగ్లా కొన్నావా అని వాడు నిన్ను అడగాలయ్యా ఏంటి మూసుకునేది 30 రూపాయలకి అమ్మేసుంటావు 20 రూపాయలతో మందు కొట్టుంటావు 10 రూపాయలతో ప్లేట్ బిర్యానీ తిని అక్కడే ఫ్లాట్ అయిపోయి ఉంటావు ఎరా నాన్న నువ్వు ఒటరకు వచ్చి ఉండొచ్చుగా ఈ కూతురు ఎందుకు తీసుకొచ్చావురా 3 రోజుల పిల్లాన్ని 30 రూపాయలకి అమ్మిన వాడివి బాగా ఎదిగొచ్చాడు కదా 3 లక్షలకి డిస్పోజ్ చేద్దామని ప్లాన్ వేస్తున్నావా రే నేను చెప్పేది విను వీడు నీ బాబు కాదు నిన్ను నాశనం చేయడానికి వచ్చే నాటు బాంబు రే నోరు మీరా నాన్న అమ్మ ఎక్కడ నాన్న కావచ్చు కావచ్చు నిన్ను కాపాడుకోవడానికి వీడిని నేను అమ్మేశాను కానీ వీడు నాకు ఎంత మర్యాద ఇచ్చాడో తెలుసా పట్టు చొక్క అది కాసులు గొలుసు చేతి కుంగరాలు ఇవన్నీ చూడటానికి నువ్వు లేవు కదా కావచ్చు అమ్మ ఎప్పుడు అమ్మ పోయి వాళ్ళకి 24 ఏళ్ళు అయింది నాయన అమ్మకి ఏమి ఇష్టం నాన్న అమ్మకి అన్నగారంటే చాలా ఇష్టంరా మహిళా లోకానికి అన్నగారంటే ప్రాణమని అందరికీ తెలుసు కదా కొత్తగా ఏదన్నా చెప్పు పోరా నాన్న అమ్మకి వాళ్ళ తద్దినవురా ఊరందరినీ పిలిచి అందరికీ అన్నం పెట్టి నా కొడుకు ఫారం నుంచి వచ్చాడని అందరికీ చెప్పుకోవాలని ఆశగా ఉందిరా మీరేం దిగులు పడకండి అన్న మనం అన్నగారి పెద్ద కటౌట్ పెట్టి బాగా సెలబ్రేట్ చేద్దాం అమ్మ మనసు సంతోషపడుతుంది అవునరా అమ్మ మనసు సంతోషిస్తే అది నాకు చాలరా కానీ వీటన్నిటికీ డబ్బు కావాలా అన్న ఒక నిమిషం ఓమే కదా దివ్యా ఈ రేట్ దగ్గర ఉంచు నాన్నకేం కావాలో అది కొనివ్వు నాన్న నన్ను పెంచిన వాళ్ళు సింగపూర్ నుంచి వస్తున్నారు నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను సాయంత్రానికి వాళ్ళని తీసుకొచ్చానన్న నువ్వు తీసుకొచ్చే లోపు మన పేటను నేను స్వర్గంలో అలంకరించేస్తాను వెళ్ళరా